దేశంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎత్తైన విపత్తు సంభవించినా జరగరాని నష్టం వాటిల్లినా మా అసోసియేషన్ ముందుకు వచ్చి మేము ఉన్నామంటూ చేయూతను అందించేది. గత 3 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో సినీ పరిశ్రమ ఏకతాటిపై ప్రజల కష్టాలు పాలు పంచుకునేది. గతంలో వరదలు సంభవించినా తుఫానుతో అతలాకుతలమైన మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు అందించేవారు. కర్నూలు వరదల సమయంలో కానీ విశాఖ హుద్హుద్ తుఫాన్ సంభవించినప్పుడు కానీ మా అసోసియేషన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్ని మొత్తం వణికిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో మాత్రం మా అసోసియేషన్ను సినీ ప్రముఖులు ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. గత కొంతకాలంగా మా అసోసియేషన్లో జరుగుతున్న విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో మా అసోసియేషన్కు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, మురళీ మోహన్, సురేష్ బాబు లాంటి అగ్ర కథానాయకులు, అగ్ర నిర్మాతలు, మా అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నంతకాలం ఎలాంటి గొడవలు జరగలేదు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్ష కాలం ముగిసిన వెంటనే అధ్యక్షులుగా శివాజీ రాజా, తదనంతరం నరేష్ మా అధ్యక్షుడుగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అసోసియేషన్లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో అగ్రహీరో చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, జయసుధ, సుబ్బిరామిరెడ్డి, కృష్ణంరాజు లాంటి సినీ పెద్దల ముందే మా అసోసియేషన్ గందరగోళం బయటపడింది. దీంతో సమావేశమైన సినీ పెద్దలు చిరంజీవి అధ్యక్షతన ఒక కమిటీ వేసి త్వరలోనే విధి విధానాలపై స్పందిస్తామని అక్కడితో అసోసియేషన్ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న సమయంలో సినీ పరిశ్రమ ప్రజలకు ఎలాంటి సహాయం అందించాలా అని మల్లాగుల్లాలు పడింది. చివరికి ఎవరికి తోచిన విధంగా వారు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్లు సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అలాగే ప్రధాని మోడీ పీఎం సహాయ నిధికి కూడా భారీగా నిధులు ప్రకటిస్తున్నారు. కానీ ప్రస్తుత సమయంలో లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమకు చెందిన పెద్ద కళాకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది రోజువారి షూటింగ్లకు వెళ్ళి దాని సంపాదనపైనే ఆధారపడేవాళ్లు ఎక్కువ. దీంతో రంగంలోకి దిగిన సినీ పెద్దలు పరిశ్రమలో ఉన్న సామాన చిన్న సన్నకారు కళాకారులను ఆదుకోవాలని నిర్ణయించారు. మా అసోసియేషన్ ద్వారా సహాయం అందిస్తే మళ్లీ గొడవలు వచ్చే అవకాశం ఉందని, అందుకే పేద కళాకారులను ఆదుకునేందుకు ఒక కొత్త వేదికను సిద్ధం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ వేదిక ద్వారా పరిశ్రమలో ఉన్న పేద చిన్న కళాకారులను అన్ని విధాలుగా ఆదుకోవాలని నిర్ణయించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం చిన్నా భిన్నం అవుతోంది, ఆర్థికంగా కుదేలవుతోంది. తప్పని పరిస్థితుల్లో లాక్డౌన్ చేయాల్సి రావడంతో దినసరి వేతనం పొందే కార్మికులకి పూట గడవడం చాలా కష్టంగా మారింది. సినీ పరిశ్రమలో ఉపాధి కోల్పోయిన పేద కళాకారులు సినీ కార్మికులను ఆదుకోవటానికి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన సినీ పెద్దలందరూ కలిసి మన కోసం పేరిట కరోనా క్రైసిస్ చారిటీని ఏర్పాటు చేశారు. సీనియర్ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ్, సురేష్ బాబు, సి కళ్యాణ్, దాము, బెనర్జీ, దర్శకుడు ఎన్ శంకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ సిసిసి కమిటీ ప్రారంభించటం ఆలస్యం సినీ ప్రముఖులు తమ వంతుగా భారీ సహాయం ప్రకటిస్తున్నారు. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి 1 కోటి రూపాయలు ప్రకటించగా జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షలు, నాగార్జున 1 కోటి రూపాయలు, వెంకటేష్, సురేష్ బాబు, రానా కలిసి 1 కోటి రూపాయలు, రామ్ చరణ్ 30 లక్షలు, మహేష్ బాబు 25 లక్షలు, నాగచైతన్య 25 లక్షలు, ప్రభాస్ 50 లక్షలు, బాలయ్య బాబు 25 లక్షలు, నాని 30 లక్షలు, రవితేజ 20 లక్షలు, వరుణ్ తేజ్ 20 లక్షలు, సర్వానంద్ 15 లక్షలు, దిల్ రాజ్ 10 లక్షలు, శ్రీకాంత్ 5 లక్షలు. ఇలా సినీ హీరోలు సినీ పెద్దలంతా పోటాపోటీగా విరాళాలు ప్రకటిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. మళ్ళీ మా అసోసియేషన్కు ప్రకటించి కొత్త తలనొప్పులు తెచ్చుకునే కంటే మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన ఉన్న కరోనా క్రైసిస్ చారిటీకి నిధులు ప్రకటించడం ద్వారా పేద కళాకారులకు న్యాయం జరుగుతుందని సినీ పరిశ్రమ భావిస్తుంది. నమస్కారం అండి, నేను మిశ్రవాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.